హైదరాబాద్లో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జవహర్ నగర్, దమ్మాయిగూడ ప్రజలకు దుర్గంధం నుంచి శాశ్వత విముక్తి కల్పించేందుకు నిర్మించిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్లోని జవహర్ నగర్లో జీహెచ్ఎంసీ ర్యాంకీ ఎన్విరో ఇంజనీర్ సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ వ్యర్థాలతో విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్ను నిర్మించారు. 19.8 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే మొదటి ప్లాంట్ ఇది కావడం విశేషం. ప్లాంట్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ విద్యుత్ ప్లాంట్ను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించినట్లు తెలిపారు. ఈ విద్యుత్ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్లాంటు 19.8 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇబ్బందుల మధ్యన మొత్తం హైదరాబాద్ నగరం యొక్క చెత్త మొత్తం ఇక్కడికి తెచ్చి ప్రతిరోజు దాదాపు 5 నుంచి 6 వేల టన్నుల చెత్త ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఒక డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు కొంత ఇబ్బంది అయినా, మరి చాలా ఇబ్బంది అయినా నిజానికి తట్టుకొని ఈరోజు మొత్తం హైదరాబాద్ నగరానికే ఒక పెద్ద అండగా, పెద్ద దిక్కుగా జవహర్ నగర్ ప్రజలు ఉన్నారనే మాట నేను మళ్ళొక్కసారి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 20 మెగావాట్ల ప్లాంటును ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఈ 20 మెగావాట్ల ప్లాంటుతో దాదాపు ప్రతిరోజు ఇక్కడికి వచ్చే చెత్తలో 5 నుంచి 6 వేల టన్నుల చెత్త ఏదైతే వస్తున్నదో, కొత్తగా వచ్చే చెత్త మొత్తం కూడా అందులో 1200 టన్నులు ఈ విద్యుత్ ఉత్పత్తికే రోజు ప్రతిరోజు వచ్చే చెత్త ప్రతిరోజే ఖాళీ అయిపోతుంది. దాంతోపాటు 20 సంవత్సరాలుగా ఇక్కడ చెత్త ఏదైతే గుట్టలుగా పేర్కొని పోయిందో దాన్ని ఒక 147 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ మరియు రామ్కీ సంస్థ సంయుక్తంగా కలిసి మొత్తం క్యాపింగ్ చేయడం ద్వారా దీన్ని సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం.